వచ్చిన జర్నీ చాలా చాలా బాగుండింది. ఐ మీన్ నేను నా పర్సనల్గా మాట్లాడుతున్నాను యాక్చువల్లీ. ఐ థింక్ ఒక 40 సినిమాలు చేసి ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద మూవీస్. అండ్ ఈ అన్నిటిని కంటే పెద్ద క్యారెక్టరు నాకు ఫైనల్గా నాకు ఆనంద్ రవి గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు నేను మిమ్మల్ని కలవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. లిటరలీ ఇది నా కెరియర్లో బిగ్గెస్ట్ క్యారెక్టర్ అండి ఇది. అండ్ చాలా ఎమోషనల్ ఫ్లో ఉంది సీన్స్లో అది కూడా. సో నెపోలియన్ అనే మంచి సినిమాలో ఒక చాలా మంచి పాత్ర దొరికిన థ్యాంక్స్ టు ఫస్ట్ ఆనంద్ రవి గారు, గుప్తా గారు. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీడియం హ్యాస్ ఆల్వేస్ హెల్ప్ మీ, నన్ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత ఈజీగా మంచిగా రిసీవ్ చేసుకుందో అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు బాగా చేసిన రోల్స్ అన్నిటికీ మీడియా ఇస్ ఆల్వేస్ 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 సపోర్టెడ్ టు మీ. అయితే ముందు ఉన్నంత నాకు అంత పరిచయం లేదు యాక్చువల్లీ, బట్ రాను రాను లాస్ట్ 2-3 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఇప్పుడు అందరినీ నేను యూనో నేను అందరికీ తెలుసు, అందరూ నాకు తెలుసులాగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, ఐ అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్షిప్ అందరికీ. అయితే సినిమా కొత్త కాన్సెప్ట్తో తీశారు, సొంతంగా తీశారు, రాసుకున్నారు, ఆయన హీరోగా చేశారు, చాలా ప్రొడక్షన్ కూడా ఆయన కూడా సగం చూసుకున్నారు లాగా. ఇంత కష్టపడి చేసిన ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. అండ్ దేవుడి దయ వల్ల లక్కీగా అసలు సిటీలో ఎక్కడ చూసినా, సిటీలో బయట నెపోలియన్ పోస్టర్లు, ఇంకా నోబడీ కెన్ మిస్ ఇట్. అయితే స్టోరీ సరిగ్గా చేసాం, సినిమా సరిగ్గా చేసాం, పబ్లిసిటీ బాగా చేస్తున్నాం, ఇవన్నీ చేసిన తర్వాత దీనికి ఫైనల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. ఎందుకంటే మీరు ఎలా ఫీల్ అయ్యి సినిమా చూసి ఎంత హ్యాపీగానో ఎంత అందంగానో రాస్తే దాన్ని బట్టే మా సక్సెస్ మా ఫెయిల్యూర్. అలా నేను బాగోలేని సినిమాని పొగడమని అనట్లేదు, బాగుంటుందని నమ్మకం మాకుంది. సో మీరు ఇన్ని సినిమాలు మీరు దగ్గర దగ్గర ఈ వారమే 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, లాస్ట్ వారం 10 రిలీజ్ అయినాయి, ఇలా ఇన్ని ఉండగా కూడా మీ టైం తీసుకుని అన్ని సినిమాలు చూసి కూడా ఒక దాని మీద జడ్జ్మెంట్స్ రావాలంటే మీకు ఐ నో ఇట్ ఇస్ అ హెర్క్యులియన్ టాస్క్. బట్ ఇలాంటి వెరైటీ సినిమా తీసుకొస్తున్నందుకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొంచెం పేషెంట్గా మా సినిమాని ఆదరించి మీరు అలానే రాస్తారని ఆశిస్తూ, మీ ఫ్రాంక్ ఒపీనియన్ రాస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ద మీడియా. అండ్ మన టెక్నీషియన్స్ ఐ మీన్ మార్గల్ గారు కానీ, లేకపోతే కేదార్ శంకర్ గారు కానీ, సిద్ధు, ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ ఫర్. లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అప్పుడు మీరు ఇచ్చిన సహకారం నిజంగా మర్చిపోలేనిది. ఈ ఇంతలాంటి చిన్న సినిమాకి అంతలాంటి కవరేజ్ వచ్చినందుకు మా ఇండస్ట్రీ మిత్రులు చాలామంది ఫోన్ చేసి, ఏం భయ్యా ఏం చేసావు అసలు నీలాంటి అంటే ఇండిపెండెంట్ సినిమాకి, ఒక చిన్న సినిమాకి ఇంత కవరేజ్ దొరకడం అనేది మామూలు విషయం కాదు, ఇవిడని గుడ్ జాబ్ అని చెప్పి నాకు ప్రతి ఒక్కరు ఫోన్ చేసినప్పుడు చాలా గర్వం అనిపించింది. మీరందరి సహకారం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. అలాగే మా టీం కూడా చాలా బాగా కష్టపడ్డారు. వీళ్ళ కష్టం చూసి నాకు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ నుంచి ఇచ్చారు వాళ్ళందరూ సినిమాని బాగా బయటికి తీసుకురావడానికి. అలాగే గీత ఆర్ట్స్ బన్నీ వాసు గారు చాలా బాగా హెల్ప్ చేశారు. వారు చేసింది తెలిసే ఉంటుంది, ఈ రోజుల్లో వీక్ 6 సినిమాలు 7 సినిమాలు వస్తున్న టైంలో థియేటర్లు దొరకడం చాలా కష్టమైన విషయం. అలాంటిది మాకు ఆయన చాలా స్మూత్గా, అసలు నాకు ఇప్పుడు దాకా నాకు థియేటర్ టెన్షన్ లేకుండా ఆయన బాబీ గారు కూడా, గీతా బాబీ గారు కూడా బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ టు గీతా ఆర్ట్స్. సినిమాని ఒక చిన్న సినిమాని స్టార్ట్ చేసి ఈరోజు రిలీజ్ అవుతున్న సినిమాలో క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్గా ఒక పెద్ద సినిమాలాగే ఈరోజు బయట అందరూ మాట్లాడుకోవడం కానీ, ప్రతి ఒక్కరూ మాకు ఫోన్ చేసి ఏదో క్యూరియస్గా ఉంది సినిమా చూడాలి అని అందరూ మాకు చెప్పడం అంటే మా టీంకి ఒక ఎంకరేజింగ్గా ఉంది. సో ప్రతిసారి బయట ఎక్కడ టీవీలో వచ్చినా, బయట హోర్డింగ్ చూసినా, పోస్టర్స్ చూసినా మాకు ఫోన్స్ వస్తూ, ఇంత పాజిటివ్గా రావడానికి ఒకే ఒక కారణం, ఒక చిన్న సినిమా అయినా సరే ఈరోజు ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చిన మా మీడియా మిత్రులకే ఫస్ట్ చెల్లుతుందండి అది. అంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఆల్ వెబ్ మీడియా కానీ, అందరూ ఇప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్సే ఉన్నారు ఇక్కడ.
ఈ మీడియా వాళ్ళందరికీ కూడా నేను అంటే మా మిత్రులకి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి. ఎందుకంటే ఇంత చిన్న సినిమాని ఈ రేంజ్లో ఇక్కడ కూర్చోబెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నిజంగా అదృష్టం అయి ఉండొచ్చు. మీరందరూ చేసిన సహాయం వల్ల ఈరోజు ఇక్కడ ఉండగలిగాం, రిలీజ్కి రిలీజ్ పెట్టగలిగాం, రిలీజ్కి 2 రోజుల ముందు ప్రెస్ మీట్ కూడా చేయగలుగుతున్నాం. సో ఫస్ట్ నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండి. అండ్ ఇంకొక విషయం, 24వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుందండి, త్రూఅవుట్ వరల్డ్ వైడ్ రిలీజ్. మీ అందరి దయ వల్ల మంచి రిలీజ్ దొరికింది, పెద్ద పెద్ద వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. గీత ఆర్ట్స్ బన్నివాస్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఈ సినిమా స్మూత్ రిలీజింగ్కి ఎంతో హెల్ప్ చేశారండి. మాకు కాన్సెప్ట్ బాగుంటే, కష్టపడి ముందుకు తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్కి నిజంగా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు బన్నివాస్ గారు. అండ్ ఈ సినిమాలో మా టెక్నీషియన్స్ మేమందరం ఎంత పనిచేసాము, ఏం చేసాము, ఇదంతా కూడా రేపు పొద్దున్న సినిమా డెఫినెట్గా మాట్లాడుతుంది. ఇప్పుడు అందరినీ నేను పరిచయం చేయాలేమో, సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా వీళ్ళందరినీ పరిచయం చేస్తుందని నమ్మకంగా ఉన్నామండి. అండ్ 24వ తారీఖు అంటే ఎల్లుండే శుక్రవారం నెపోలియన్ నీడ పోయింది సార్ అని కంప్లైంట్ ఇచ్చే ఒక కుర్రాడి కథ. అది ఒక కామన్ మ్యాన్, మనం రెగ్యులర్గా మన చుట్టుపక్కల ఉండే మనమందరం కామన్ మ్యాన్స్ యాక్చువల్లీ. మనందరికి అదే ఒక మంచి ఎమోషనల్ డ్రామాతో మంచి థ్రిల్లర్ అండి యాక్చువల్లీ. అంటే సినిమా లాస్ట్ వరకు మీరు హెడ్ తిప్పుకునే అవకాశం లేని ఒక కొత్త థ్రిల్లర్గా అని నేను ఎక్స్పెక్ట్ చేసుకుని రాశాను, తీశాను, యాక్ట్ చేశాను. అది మీ అందరికి కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నమస్కారం. ఫస్ట్లీ నెపోలియన్ గురించి మాట్లాడాలంటే, మీడియా ఇస్ ద వన్ హూ డిజర్వ్స్ ద బిగ్గెస్ట్ థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఫర్ ఆల్ దట్ హ్యావ్ దే డన్ టిల్ నౌ. నేను ఇప్పటి వరకు నాకు ఇండస్ట్రీ విషయాలు బై మీడియానే తెలిసాయి, బట్ నౌ నా గురించి, మా గురించి యాక్చువల్లీ నెపోలియన్ గురించి కూడా మీ వల్లే తెలుస్తుంది. అండ్ ఐ గెస్ మీకన్నా ఎక్కువ మమ్మల్ని ఎవరు ఇంతగా ఆదరించలేదేమో. అండ్ సెకండ్లీ ఐ మైట్ గెట్ లిటిల్ ఎమోషనల్, బట్ ఐ ఫీల్ ఐ టేక్ దిస్ యాజ్ అన్ ఇమ్మెన్స్ ప్లెషర్ టు హ్యావ్ వర్క్డ్ విత్ నెపోలియన్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఐ గెస్ ఐ విల్ టెల్ ఆల్ ఆఫ్ దెమ్, ఎవ్రీ సింగిల్ లైన్ ఐ విల్ టెల్ ఆఫ్టర్ ద మూవీ గెట్స్ రిలీజ్డ్ అండ్ హోప్ఫుల్లీ విల్ హ్యావ్ అ సక్సెస్. మేబీ అప్పుడు చెప్తాను, బట్ రైట్ నౌ నెపోలియన్ ఈజ్ నాట్ అ ఫిల్మ్, ఇట్స్ అ ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడి, బట్ నెపోలియన్ హ్యాస్ మై హార్ట్ నా వరకు. అండ్ ఆల్ ద క్రెడిట్స్ గోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్, విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ గుప్తా గారు, రవి గారు, రవి అదనదర్ రవి గారు, మార్గల్ సార్, సిద్ధార్థ్ అండ్ ఎవ్రీబడి, ఐ గెస్ ఇంక్లూడింగ్ ఆర్ ఆఫీస్ బాయ్ అర్జున్, ఎవ్రీబడి హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నేను నా డాక్టర్ ప్రాక్టీస్ కూడా వదిలేశాను ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ డిజర్వ్స్ ఆల్ ఆఫ్ ఇట్. ఎల్లుండి రిలీజ్ అవుతుంది, ఎందుకు చూడాలి అనే దానికి ఐ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ ఎవ్రీబడి. ఆడియన్స్ ఎవరైనా నన్ను క్వశ్చన్ అడిగితే వై షుడ్ బి వాచ్ అ ఫిల్మ్, మా నా ఫ్రెండ్స్ నా కోసం చూస్తారు, ఎవ్రీబడీస్ ఫ్రెండ్స్ విల్ వాచ్ ఫర్ దేర్ ఓన్ ఫ్రెండ్స్, బట్ నేను ఫీల్ అయింది ఆఫ్టర్ ఐ సీన్ ద ఫిల్మ్, నేను ఫీల్ అయింది ఏంటంటే మై మనీ వుడ్ నాట్ గెట్ వేస్టెడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నేను బిఫోర్ కమింగ్ టు ఇండస్ట్రీ ఐ వాజ్ వెరీ చూజీ ఇన్ వాచింగ్ ఫిల్మ్స్. నా ఫేవరెట్ హీరోస్ ఫిల్మ్స్ నేను చూసేదాన్ని, నా ఫేవరెట్ డైరెక్టర్స్ ఫిల్మ్స్ మాత్రమే చూసేదాన్ని, అదో ఎగ్జామ్స్ ఉన్నా ఏదున్నా ఐ నెవర్ ఇగ్నోర్డ్ మై ఫేవరెట్ హీరో ఫిల్మ్స్, బిగ్ ఫిల్మ్స్ హిట్ అంటే ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. బట్ ఐ హ్యావ్ నెవర్ ఎగ్జామ్స్ ఉన్నా, ఎనీ అదర్ పేషెంట్స్ ఉన్నా, ఐ హ్యావ్ నెవర్ ఎఫోర్డెడ్ టు వాచ్ ఎనీ స్మాల్ ఫిల్మ్స్ ఆర్ ఎనీ స్మాల్ ఎక్స్పెరిమెంట్స్. బట్ నౌ ఐ గెస్ నెపోలియన్ హ్యాస్ టాట్ మీ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్. ఎవ్రీ ఫిల్మ్ ఇట్ టేక్స్ హౌ మచ్ టు స్టార్ట్ టు మేక్ ఇట్ రన్ and then to complete it and then to release it. I have seen all of it very close. So na point of view, na POV, na perception towards the films, towards the industry, I don't know telugu audience, I don't know why other girls don't come to industry, but
I have a massive respect for Telugu industry and I'm proud to tell that I'm a Telugu girl. I have studied from Bombay, nenu Mumbai lo chadivochanu and I'm telling it I'm proud to be a Telugu girl and all this is possible just because of Napoleon. So please, please come to theaters and watch 24th and yeah, thank you.